ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయ దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక వాక్యం వినుచున్న మీ అందరిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం మా ఈ ఆశీర్వాదకు జల్లులు అనే కార్యక్రమాన్ని విని మీరందరూ బహుగా ఆశీర్వదించబడాలని మీ అందరి కొరకు ప్రతిదినము ప్రార్థిస్తూ ఉన్నాము వర్తమానంలోనికి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ గల తండ్రి దయగలిగిన ప్రభువా యేసయ్య నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ఈ రీతిగా మా టీవీ ప్రేక్షకులను ప్రభువా ఈ రీతిగా కలుసుకునడానికి మా పట్ల మీరు చూపిన మహాకృపను బట్టి దయను బట్టి మీకు వందనాలు ప్రభువా విత్తబడుచున్న వాక్యమును మీరు దీవించండి ఫలింపచేయండి అయా హృదయములను తెరచి ప్రభువా అయా మా రక్షణ మార్గములోనికి ప్రజలు నడిపించబడుటకు నాయన ఈ వర్తమానములు ప్రభా ఉపయోగపడుటకు సహాయం చేయండి నాయన అయా నిలబడిన నన్ను కూడా మీరు జ్ఞాపకము చేసుకుని అయా బలహీనురాలను ప్రభా అయా అచ్చయించుటకు నాలో ఏమీ లేదు ప్రభా అయా నాయన నీ నోటికి బోరగనను వాడుకున్నామని యేసయ్య శ్రేష్టమైన నామములో అడిగి అతి వినయముతో ప్రార్థించుచున్నాను తండ్రి ఆమెన్. ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. ఈ దినం మన వర్తమానము కొరకు ఆది కాండము 12:6 మనం ధ్యానం చేసుకుంటే, అప్పుడు అబ్రాము శకెమునందరి ఒక స్థలము దాకా దేశ సంచారము చేసి మోరే దగ్గరున్న సింధూర వృక్షమునకు చేరెను. అప్పుడు కనానీయులు ఆ దేశములో నివసించిరి. అదేవిధంగా 10వ వచనం కూడా చదువుకుంటే, అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను. ఆ దేశంలో కరువు భారముగా ఉన్నందున అబ్రాము ఐగుప్తు దేశములో నివసించుటకు అక్కడికి వెళ్ళెను. అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన సారయ్యతో, ఇదిగో నీవు చక్కని దానివని ఎరుగుదును, ఐగుప్తీయులు నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతకనిచ్చెదరు. నీ వలన నాకు మేలు కలుగునట్లును, నిన్ను బట్టి నేను బ్రతుకునట్లును నీవు నా సహోదరివని దయచేసి చెప్పుమనెను. అబ్రహాముగా మారకముందు ఆయన పేరు అబ్రాముగా మరి పిలువబడతా ఉన్నది. అబ్రాముగా ఉన్నప్పుడు దేవుడు ఆయనను దర్శించి, మరి నీవు నీ దేశం నుండి లేచి బయలుదేరు, నీ బంధువులను నీ సొంత వారిని అందరినీ కూడా విడిచిపెట్టి నేను చూపించబో ప్రదేశమునకు వెళ్ళమన్నప్పుడు దేవుని యొక్క ఆజ్ఞానుసారముగా ఆ యొక్క అబ్రహాము బయలుదేరినట్లుగా చూస్తా ఉన్నాం. మరి అక్కడ నుంచి బయలుదేరి ఆయన ఏ ప్రదేశమునకైతే దేవుడు వెళ్ళమన్నాడో దేవుని యొక్క గైడెన్స్ తీసుకుని ఆ ప్రదేశమునకు చేరినట్లుగా చూస్తున్నాం. మరి చేరిన తర్వాత కనాను దేశమునకు వచ్చారు. ఆ కనాను దేశము చాలా దూరం ప్రయాణం చేసి ఆ చుట్టుపక్కల ఎక్కడ బాగుంది ఆ చూసుకున్నారు. అక్కడ నివాసం చేస్తా ఉన్నప్పుడు ఆ సమయంలో ఆ దేశంలో కరువు వచ్చినది. ఆ కరువు వచ్చినప్పుడు ఎప్పుడైతే మరి ఆ కరువు భారముగా ఉన్నదో మరి అబ్రహాము ఒక నిర్ణయం తీసుకున్నట్లుగా చూస్తున్నాం. మరి ఇక్కడ దేవుణ్ణి సంప్రదించినట్లుగా, దేవా నేను మరి అక్కడ దగ్గరలో ఏదన్నా మంచి దేశానికి వెళ్ళనా, మరి మంచి ప్రదేశమునకు వెళ్ళి మరి బాగా జీవించగలడానికి నాకు ఉపయోగపడుతుందా అని ఇవేమీ కూడా ప్రభువుని అడగకుండా సంప్రదించకుండా తన ఇష్టానుసారంగా ఐగుప్తు దేశమునకు వెళ్ళినట్లుగా చూస్తా ఉన్నాం. అనేక సార్లు భక్తులు కూడా ఎంతో మరి దేవుని యందు భయభక్తులు కలిగిన వారు కూడా శ్రమలు కలిగినప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు కొన్నిసార్లు దేవుని యొక్క మరి నిర్ణయాల కోసం వెయిట్ చేయకుండా దేవుడిచ్చే ఆ గైడెన్స్ ని కోరుకోకుండా సొంత నిర్ణయాలు తీసుకుని మరి ఎటువైపు అయితే అటువైపు వారి పయనం సాగించినట్లుగా చూస్తా ఉన్నాం. అయితే దేవుడు వారిని తప్పించి మరలా వారి దేశానికి తీసుకుని వస్తా ఉన్నాడు. అయితే ఆ వెళ్ళినందు వలన వారెన్నో శ్రమల పాలవడాన్ని చూస్తున్నాం మనం. అందుకే ఈనాటి మన అంశము, నీ పయనం ఎటువైపు? మరి నీవు దుఃఖంలో ఉన్నావా, కష్టంలో ఉన్నావా? ఎటు పాల్పోని పరిస్థితులు నీ చుట్టూ ఉన్నాయా? నిన్ను చుట్టుముడతా ఉన్న ఆ భయంకర సమస్యల మధ్య నీ నిర్ణయము నీదిగా ఉంటుందా? అది ప్రభు ఇచ్చే నిర్ణయముగా ఉంటుందా? ఒక తండ్రి తన కుమారుని పిలిచి ఈ విధంగా చెప్తా ఉన్నాడు, కుమారుడా ఈ దగ్గరలో ఉన్న షాపుకు వెళ్ళు, ఇది అవతల రోడ్లో ఉన్నది కదా, ఆ రోడ్డుకు వెళ్ళి ఆ షాపుకు వెళ్ళి మరి ఒక పాల ప్యాకెట్ తీసుకొని రా,
అని ఆ కుమార్ని పంపిస్తున్నాడు. ఆ కుమార్ని పంపించేటప్పుడు మరి ఒక మాట కూడా చెప్పాడు, నువ్వు ఈ దారిలోనే వెళ్ళు గాని మరలా ఇంకో పక్కనున్న ఇంకొక దారి కూడా ఉన్నది కదా, దగ్గర మార్గం అనుకున్న అటువైపు మాత్రం వెళ్ళొద్దు, అటువైపు వెళ్ళొద్దు గాని నేను చెప్పిన మార్గంలోని ఇటువైపు మాత్రమే వెళ్ళు అని ఆ తండ్రి ఆ కుమారునికి చెప్పాడు. ఆ కుమారుడు తండ్రి ఆజ్ఞానుసారముగా బయలుదేరి చక్కగా షాప్ దగ్గరకు వెళ్ళాడు, ఆ పాల ప్యాకెట్ తీసుకున్నాడు. అయితే తిరిగి ప్రయాణమయ్యే సమయంలో మాత్రం అసలు మా డాడీ ఆ పక్కనున్న మార్గం గుండా ఎందుకు రావద్దన్నాడు, అటువైపు ఎందుకు వెళ్ళొద్దన్నాడు, అటైతే తొందరగా చేరతాను కదా ఇంటికి అని ఒక సందేహం వచ్చింది. సందేహం వచ్చిన వాడు ఆగలేదు, ఆ దారిలో గుండా ప్రయాణం చేసి వచ్చాడు. ఇంటికి వచ్చేసరికి ఆ మరి శరీరం అంతా కూడా ఆ రక్తం కారుతా ఉంది, కాళ్ళకి చేతులకి ఆ రక్తం కారుతూ మరి కేకలు వేసుకుంటూ ఇంటికి వచ్చాడు. అంతలో ఆ తండ్రి బయటకు వచ్చాడు. వచ్చి ఒకే మాట అడిగాడు, వెళ్ళొద్దన్న మార్గంలో నువ్వు వెళ్ళావా కుమారుడా అంటే, వెళ్ళాను డాడీ. వీడు వెళ్ళొద్దు అంటే అసలు ఎందుకు వెళ్ళొద్దు అన్నారో చూద్దామని ఆ మార్గంలోకి వెళ్ళాను అన్నాడు. ఎందుకు ఆ బాలుడు అటువంటి పరిస్థితికి వచ్చాడు అంటే, ఆ యొక్క మార్గంలో ఒక పిచ్చి కుక్క ఉన్నది, ఎవరైతే ఆ దారిలో వెళ్తా ఉన్నారో వాళ్ళందరినీ ఆ విధంగా బాధిస్తూ ఉన్నది. ఈ సమాచారం అందుకున్న తండ్రి కుమారునికి చెప్పాడు వెళ్ళొద్దు ఆ మార్గంలో అని, కానీ వినలేదు. వినకుండా వెళ్ళినందు వలన మరి లేనిపోని సమస్యను తెచ్చుకొని తన శరీరం అంతా బాధను కొని తెచ్చుకున్నట్లుగా ఆ హాస్పిటల్స్ కు వెళ్ళి మరలా ఎంతో ఖర్చు అయ్యి మరి ధనము ఆ వృధా అయిపోయినది, శరీరంలో ఆరోగ్యము ఆ పోయినట్లుగా చూస్తా ఉన్నాం. అందుకే దేవుడు కూడా మన యొక్క పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ దేవుడు చూపే మార్గంలోనే మనం వెళ్ళవలసిన వారమై ఉన్నాము. మనం సొంత మార్గములను సొంతగా నిర్ణయాలను తీసుకొని ప్రయాణం చేసినట్లయితే ఎన్నో అపాయాలు దాగి ఉంటాయి, ఎన్నో ఇబ్బందులు దాగి ఉంటాయి. అదే ప్రభు చూపిన మార్గంలో మనం నడుస్తూ ఉన్నప్పుడు అవి ఆటంకాలు ఎదురైనా అడ్డుబండలు ఎదురైనా మరి పిలిచిన వారు ప్రభు కనుక, నడవమన్న వారు దేవుడు కనుక మనం ధైర్యంగా వెళ్ళవచ్చు. ఎందుకు అంటే ఆయన మనకు ముందుగా వెళ్ళొచ్చు. మరి మెట్టగా ఉన్న స్థలములను ఏవైతే మరి కరుకుగా ఉన్నాయో మన మార్గములు, వాటన్నిటినీ కూడా ప్రభు సరళము చేసి మన మార్గంలో మనల్ని నడిపించి క్షేమముగా మన గమ్యస్థానానికి మనల్ని చేర్చే దేవుడుగా ఆయన మన పట్ల ఉన్నాడు. అందుకే మరి నీ పయనం ఎటువైపు, నీ నిర్ణయాలు ఏ విధంగా ఉంటున్నాయి, నీ నిర్ణయాలు నీవే తీసుకుంటున్నావా, లేదా ప్రభు చేతిలో నీ సమస్యని పెట్టి ప్రభా నన్ను ఏం చేయమంటావు, నన్ను ఎటు వెళ్ళమంటావు, మరి ఏమి ఎలాగా నేను ప్రొసీడ్ అవ్వాలి అని ప్రభువుని మరి ఎప్పుడైనా అడుగుతా ఉన్నావా, మరి నీ జీవితంలో ఈ విధంగా అడిగి ముందుకు వెళ్ళాలి అని ప్రభు ఆశపడతా ఉన్నాడు. మరి అబ్రహాం యొక్క జీవితంలో కూడా ఎప్పుడైతే కరువు భారంగా ఉన్నదో ఆ యొక్క ఐగుప్తు దేశానికి ఆ భార్య అయిన సారాను తీసుకొని బయలుదేరినట్లుగా చూస్తున్నాం. ఆ యొక్క సారాను తీసుకువెళ్ళినప్పుడు ఆమె బహు సౌందర్యవతిగా ఉన్నది. మరి ఆమె యొక్క సౌందర్యముల గురించి ఫరో సేవకులు ఫరో ఎదుట పొగిడినప్పుడు ఆమె అంతఃపురంలోనికి తీసుకుని రాబడింది. మరి యొక్క ఫరో రాజు ఆమె వివాహము చేయదలుచుకున్నాడు, వివాహము చేసుకోదలిచాడు. ఆ సమయంలో మరి దేవుడు మరి గద్దించాడు, దేవుడు కలుగజేసుకున్నాడు. అబ్రహాము యొక్క వేదన ప్రభువుకి తెలుసు, కానీ అబ్రహాము నిర్ణయం మాత్రం సరైనది కాదు. ఎందుకు అంటే ఐగుప్తీయులు యెహోవా దృష్టికి బహు హేయులుగా ఉన్నారని లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి. ఐగుప్తు దేశంలో ఎటువంటి దేశము ఈ దేశము అంటే, ఐగుప్తీయులతో మీరు బియ్యమందవద్దు అంటాడు, యోపూసీలతో కనానీయులతో పెరిజీలతో ఆయన చాలా మందితో ప్రభు అంటాడు ఇటువంటి వారితో మీరు సాంగత్యము చేయవద్దు, వారితో మీరు కలిసి ఉండొద్దు అంటా ఉంటాడు ప్రభు. ఆ అందుకే ఎప్పుడైతే ఆ శారా ఫరో యొక్క అంతఃపురంలోనికి తీసుకుని వెళ్ళబడినదో ఆ సమయంలో మరి అక్కడున్న మహాబాధల చేత వేదనల చేత ఆ యొక్క అంతఃపుర వాసులందరూ బాధించబడినట్లుగా చూస్తా ఉన్నాం. ఆ యొక్క ఫరో యొక్క అంతఃపురంలో ఫరో ఐగుప్తు దేశంలో గొప్ప వేదనలు వచ్చినట్లుగా చూస్తా ఉన్నాం. వాళ్ళు శకునాలు చూశారు అప్పుడు, ఏంటి ఏం జరిగింది అంటే అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు, ఈమె మన ఇంటికి వచ్చినప్పటి నుంచి, ఈమె మన అంతఃపురమునకు వచ్చినప్పటి నుంచి ఇదే విధంగా జరుగుతా ఉన్నది.
అప్పుడు ఆ యొక్క ఫరో రాజు అబ్రహాము గారిని పిలిచారు. పిలిచి, నువ్వేం చేశావు? ఎందుకని నాకు అబద్ధం చెప్పావు? సహోదరుని ఎందుకు చెప్పావు? ఇవి నీ భార్య కదా, ఎందుకు చెప్పావు? తీసుకెళ్ళమని చెప్పి మరి అతనితో పాటు ఆ భార్యతో పాటు ఏమిచ్చి పంపించాడు అంటే, ఆ గొర్రెలు, ఆవులు, మరి చాలా రకాలైన మరి ఆ ఆదాయము కలిగించు జంతువులను ఇచ్చాడు. వెండి బంగారములు ఇచ్చి అబ్రహామును సాగనంపినట్లుగా చూస్తా ఉన్నాం. దాసదాసీలను కూడా ఇచ్చి సాగనంపినట్లుగా చూస్తా ఉన్నాం. అయితే మరి ఇంతటితో పోయిందా ఈ సమస్య? ఇంతటితో వదిలిపోయిందా ఈ గడ్డు సమస్య? అంటే వదిలిపోలేదంట. ఈ అక్కడ నుంచి ఐగుప్తు దేశము నుండి చారా వెంట వచ్చిన ఆ యొక్క దాసీలలో ఒకరైన హాగరు అనే ఒక స్త్రీ మనకు కనబడతా ఉన్నది. ఈ హాగరు వలన ఆనాడు మరి శారాకు వేదన కలిగినది. ఆ హాగరు వలననే మరి ఇస్సాకునకు, ఆ హాగరు యొక్క కుమారుడైన ఇష్మాయేలు వలన ఇస్సాకునకు బాధ కలిగినట్లుగా చూస్తా ఉన్నాం. అందుకే ఈ శ్రమలన్నీ ఎందుకు వచ్చాయి, ఆ ఈ వేదనలన్నీ ఎందుకు వచ్చినాయి ఆ తరువాత జీవితంలో అంటే, వారు తీసుకున్న నిర్ణయాలే, వారు వెళ్లిన మార్గమే. ఎందుకంటే ఆ మార్గము ప్రభు యొక్క అధీనములో లేదు, ఆ మార్గము ప్రభు యొక్క చిత్తములో లేదు. అందుకే మనం కూడా ప్రార్థన చేయాలి, దేవాన్ని చిత్తములో లేని మార్గములో నేను నడవకుండా నాకు సహాయము చేయండి ప్రభువా. నీ చిత్తానుసారముగా నడుచుటకు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పించు ప్రభువా అని ప్రభువుని మనందరము కూడా అడగవలసిన వారమై ఉన్నాము. మరి యొక్క వ్యక్తి కూడా మరి అబ్రహాము గారి దగ్గరనే పెరిగిన ఈ యొక్క వ్యక్తి మనందరికీ తెలుసు, లోతు. లోతు ఎలాంటి వాడు? మరి అబ్రహాముతో సాంగత్యము చేశాడు. అబ్రహాము యొక్క ప్రార్థన జీవితము, అబ్రహాము ఎక్కడ మరి ఏ విధంగా తన ప్రతి స్థలములో బలిపీఠములను కట్టి ప్రభు మీద ఆనుకున్నాడు, మరి కష్టం వచ్చినప్పుడు ఎట్లా దానిలో నుంచి బయటికి వచ్చాడు, ప్రభు సహాయం ఎట్లా పొందుకున్నాడు, ఇవన్నీ పక్కనే ఉండి చూస్తా ఉన్నాడు ఈ యొక్క లోతు గారు. మరి అబ్రహాము యొక్క జీవితం అంతా తెలుసు ఈయనకి. వెంబడించి, నీతో కూడా నేను వస్తాను అని అన్ని స్థలాల్లోకి అబ్రహాము ఎప్పుడైతే తన దేశమును బంధువులను విడిచిపెట్టి వస్తా ఉన్నాడో అబ్రహాముతో పాటు ఈ లోతు కూడా వచ్చినట్లుగా చూస్తున్నాం. అయితే అబ్రహాముకున్న విశ్వాసము లోతులో కనబడటం లేదు. అబ్రహాముకున్న మరి ఆ త్యాగపూరితమైన మనస్సు లోతులో కనబడటం లేదు. వీరికి ఉన్న ఆస్తి బాగా ఎక్కువైపోయినది. వీరికున్న ఆస్తి అంచెలంచెలుగా పెరిగిపోయినప్పుడు వీరు కలిసి నివసించలేనంత ఆస్తిని ప్రభు వారికి అనుగ్రహించాడు. హల్లెలూయా. మరి ఒంటరిగా వచ్చిన అబ్రహాము యొక్క జీవితము, మరి అబ్రహాము యొక్క ఆ సహోదరుని కుమారుడైన లోతు యొక్క జీవితాన్ని ప్రభు ప్రేమించి అంచెలంచెలుగా వారిని ఆశీర్వదించినట్లుగా చూస్తా ఉన్నాం. వీరి ఆస్తి ఆ విధంగా ఆశీర్వదించబడినప్పుడు మరి ఆ పశువుల కాపరులకు, అబ్రహాము యొక్క పశువుల కాపరులకు, లోతు యొక్క పశువుల కాపరులకు ఇద్దరికి బాగా గొడవలు జరుగుతూ ఉన్నాయి. అప్పుడు అబ్రహాము గారు ఈ లోతుని పిలిచి అంటున్నారు, అయ్యా మన ఇద్దరం బంధువులము, మనం గొడవలు పెట్టుకోకూడదు, కొంచెం దూరంగా ఉంటే బాగుంటాయి. ఈ దినాల్లో కూడా మరి పక్క పక్కనే ఉంటారు అన్నదమ్ములు, కానీ మాట్లాడుకోరు. చాలా రక్త సంబంధికులు దగ్గర దగ్గరనే ఉంటారు, కానీ వారికి వీరికి మాటలుండవు. అదే వారు కాస్త దూరంగా ఉన్నప్పుడు తప్పకుండా వారి మధ్య మంచి బంధము అనేది కొనసాగుతూ ఉంటుంది. అందుకే ఇక దేవుని వాక్యంలో కూడా అబ్రహాము గారు అదే మాటను లోతుతో అన్నట్లుగా చూస్తున్నాం. కొంచెం ఎడముగా ఉందాం, నీకేది ఇష్టమో కోరుకో, నీకేది బాగుంటే అది చూసుకో, నువ్వు మంచిదే నువ్వు కోరుకో, ఆ తర్వాతే నా నిర్ణయం నేను తీసుకుంటాను అని లోతుతో చెప్పినప్పుడు తన కన్నులెత్తి ఎదురుగా ఉన్న ఆ సొదొమ గొమొర్రా ప్రాంతాన్ని చూసినప్పుడు అది ఏదేను తోట వలె ఉన్నదంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన జీవితాల్లో కూడా అనేక సార్లు మన ఎదురుగా కనబడేది బహు రమ్యముగా ఉంటుంది, మన కన్నులకు చాలా రమ్యముగా కనబడుతూ ఉంటుంది, కానీ అందులో ఎంతో ప్రమాదాలు దాగక మానలేదు. ఆ యొక్క లోతు ఎప్పుడైతే కన్నులెత్తి ఆ ప్రాంతాన్ని చూశాడో బాగా నచ్చినది ఆ ప్రదేశంలోనికి వెళ్ళిపోయాడు. మొదటిగా ఆ ప్రదేశం వెలుపట ఉన్నాడు, ఆ తర్వాత మెల్లగా ప్రదేశం లోపలికి సొదొమ గొమొర్ర ప్రాంతంలోనికి వెళ్ళిపోయాడు. ఆ తరువాత ఆ గవినిలో ఆ పెద్దలందరితో, సొదొమ పెద్దలందరితో కూడా కూర్చొని ఉన్నవానిగా చూస్తా ఉన్నాం. ఆ తర్వాత కుమార్తెలకు కూడా ఆ సొదొమ గొమొర్ర మనుషులతోనే వివాహాన్ని నిశ్చయించాడు.
అంటే ఆ యొక్క ఆ లోకస్తులతో ఆ యొక్క అవిధేయులతో కలిసిపోయిన అనుభవంలోనికి వెళ్ళిపోయాడు. ఆ యొక్క కోరుకొని వెళ్ళిపోయిన మార్గము లోతుది. ఆ యొక్క మార్గము దేవుడు చూపించలేదు. లోతు ఒకవేళ ప్రార్థన చేసి, దేవా మరి ఈ సంకట పరిస్థితుల్లో మరి మా ఆస్తులు బాగా హెచ్చించావు, మరి ఆ పశుల కాపర్ల మధ్య గొడవలు జరుగుతున్నాయి, ఈ సమయంలో నన్ను ఎటువంటి నిర్ణయం తీసుకోమంటావు ప్రభువా అని దేవుని అడిగితే తప్పకుండా దేవుడు గొప్ప సహాయం అందించేవాడు, ఏ మార్గంలో వెళ్లాలో ఆ లోతుకు తెలియజేసేవాడు. అయితే అబ్రహాం గారు ఎటువంటి మిస్టేక్ చేశాడో అదే మిస్టేక్ ని ఆ తరువాత జీవితంలో లోతు కూడా చేసినట్లుగా చూస్తా ఉన్నాం. ఆ లోతు తీసుకున్న ఆ యొక్క నిర్ణయం వలన ఆ సొదొమ గొమొర్రాల పాపం ఎప్పుడైతే హెచ్చయినదో, దేవుడు సొదొమ గొమొర్రాలను అగ్ని చేత దహించి వేయబడక మునుపు ఆ వార్తను అబ్రహాముకు చేరవేశాడు. అబ్రహాముకు చేరవేసినప్పుడు అబ్రహాం ప్రార్థన చేస్తున్నాడు ప్రభు దగ్గర సాగిలపడి. ఎవరి నిమిత్తం అంటే లోతు నిమిత్తం. ప్రభువా మరి నీతిమంతుడైన లోతును తప్పించయ్యా, ఆ లోతు కుటుంబాన్ని తప్పించు ప్రభువా అని ప్రార్థన చేస్తా ఉన్నాడు. దయగలిగిన దేవుడు ఆ లోతును రక్షించుటకు, ఆ కుటుంబాన్ని రక్షించుటకు మరి యొక్క ప్రాంతంలోనికి ఆ దూతలు ఎప్పుడైతే వెళ్లారో ఆ యొక్క లోతు భార్య లోతు తడవు చేయుట దేవుడు చూచాడంట. తడవు చేసినను కనికరించాడు. ఆ యొక్క భార్య బిడ్డలను తీసుకుని బయటికి వచ్చాడు. అల్లుళ్ళ దృష్టికి ఎగతాళి చేయవానిగా ఎగతాళిగా మారిపోయాడు ఆ యొక్క లోతు గారు. అయితే ఏదో ఒక విధంగా వాడిని బయటకు తీసుకువచ్చాడు. ఆ కుమార్తెలను తీసుకువస్తున్నాడు. ఆ వెళ్లేటప్పుడు కూడా మరి దేవుడు చూపించిన మార్గంలో కాకుండా ఆయా సమీపంలో ఒకటి ఉన్నది కదా అక్కడికి వెళ్ళిపోతాను అంటాడు. అంటే లోతు యొక్క ఆలోచనలన్నీ కూడా సొంత మార్గము తన సొంత చిత్తము నెరవేర్చుకోవడానికి ఏదైతే దగ్గర దారిలో తొందరగా మరి పనైపోతుందో మరి వీటి మీద తన దృష్టిని ఉంచినట్లుగా లోతు యొక్క జీవితం కనబడతా ఉన్నది. మరి అక్కడికి వెళ్ళినా ఆ లోతుగారు క్షేమంగా ఉన్నారా? లోతుగారు తప్పించబడ్డారు. మరి వెనక్కి తిరిగి చూసిన అతని భార్య ఉపస్తమమైనట్లుగా చూస్తున్నాం. ఇప్పటికీ ఆ యొక్క ఇజ్రాయేల్ దేశంలోకి వెళ్లి యాత్రికులు ఆ ప్రయాణాల్లో ఆ యొక్క ఉప్పుస్తంభముగా మారిన లోతు భార్యను కూడా చూసి వస్తున్నారు. అందుకే దేవుడు కూడా యేసు ప్రభువు వారు కూడా భూమి మీద నివసించిన కాలంలో ఒక మాట అంటున్నారు, లోతు భార్యను మీరు జ్ఞాపకము చేసుకోనండి అంటున్నారు. అంటే లోతు భార్యను మనం జ్ఞాపకం చేసుకోవాలని. ఆ యొక్క సొదొమ వాసులతో వియ్యమొందిన ఆమె యొక్క జీవితాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆ కుమార్తెలు మరి దేవుని యొక్క భయము లేకుండా ప్రవర్తించిన వారుగా, ఆ తరువాత తమ జీవితాలను శాపగ్రస్తముగా మార్చుకున్న వారుగా చూస్తున్నాం. చేతులారా తమ జీవితాలను నాశనం చేసుకున్నారు. చేతులారా తన జీవితాన్ని లోతు భార్య మరి నాశనం చేసుకుంది. ఎక్కడ వచ్చింది ఇదంతా కూడా? అబ్రహాముకు దగ్గరలో దేవుడు చూపించిన మార్గంలో వెళ్ళినట్లయితే ఇటువంటి పరిస్థితులు ఉండేవి కాదు. గాని కోరుకొని ప్రయాణము చేసిన వీరు మాత్రం మరి యొక్క కష్టాల పాలైనట్లుగా, ఆ తరువాత శాపగ్రస్తమైన సంతానమునకు దారి తీసినట్లుగా పరిస్థితులు చూస్తా ఉన్నాము. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీవు వాక్యం వినుచున్నావు కదా, నీ మార్గములు మరి దేవుని యొక్క చిత్తములో ఉన్నాయా? దేవుని చిత్తములు నడిపించబడతా ఉన్నావా? ఆ చిత్తములు నడిపించబడితే ఎంతో ధన్యుడవు, ఎంతో ధన్యురాలవు. ఒక భక్తుడు తన ప్రయాణము చేస్తూ మరి యొక్క చీకటి కలిగిన జిగట కలిగిన ఊపి వంటి ప్రదేశంలో ప్రయాణం చేస్తా ఉన్నాడు. ప్రయాణం చేసి ఆయన మరలా ఆ ఉదయకాల సమయంలో మరలా అదే మార్గంలో ప్రయాణం చేస్తా ఉన్నాడు. ఆయన ధ్యానం చేసుకుంటూ ఉన్నాడు, మనసులో ప్రభుతో మాట్లాడుకుంటా ఉన్నాడు. అక్కడ వారు చెప్పారు, ఆ రాత్రికాల సమయంలో ఎప్పుడైతే ఆయన అటువంటి జిగట కలిగిన ఆ యొక్క ప్రాంతంలో బురద నెలల్లో వెళ్తా ఉన్నప్పుడు ఆ ఊరి వాసులు ఆశ్చర్యపడ్డారు, ఎలా వచ్చావు ఈ మార్గంలో, ఎన్నడూ ఏ మనిషి రావడం మానేశాడు, క్రూర మృగాలు ఉన్నాయి, తర్వాత లోపల ఆ కూరుకుపోయే స్థలాలు చాలా ఉన్నాయి, లోపల నువ్వెలా రాగలిగావు అంటే దేవుని కృప చేత వచ్చాను. ఆ ఉదయకాలంలో మరలా తిరిగి ప్రయాణం చేసి వెళ్ళేటప్పుడు ఈ ఊరి వారందరూ ఇట్లా అన్నారు, అసలు ఏంటి ఈ మార్గంలో ఎట్లా వచ్చానో చూద్దాం అనుకున్నాడంట ఆయన. ఆ అనుకుని అదే మార్గంలో వస్తా ఉన్నప్పుడు నాలుగు పాదముద్రలు కనబడుతున్నాయి. అంటే ఒక మనిషికి రెండు పాదాలు ఉన్నాయి కదా, రెండు పాదముద్రలు,
అయితే ఆ మార్గంలో నాలుగు పాదముద్రలు. ఆయనకు ఆశ్చర్యం వేసి, ప్రభువా ఈ నాలుగు పాదముద్రలు ఉన్నాయి, రెండు నావి రెండు ఎవరివి అని అడిగితే ప్రభువుని ప్రభువా అన్నాడంట, అవి నావి అన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మరలా కొంత దూరం వెళ్ళిన తర్వాత రెండే పాదముద్రలు ఉన్నాయని. ఆ ప్రదేశం ఎలాంటిది అంటే లోపలికి గోతి వంటి స్థలములు ఉన్నాయని. గోతులుగా అంటే ఒకవేళ లోపలికి కూరుకుపోయే స్థలాలు కావచ్చు అవి. అందుకే ఆ ప్రదేశంలో మాత్రం ఆ లోతైన స్థలాల్లో ఒక రెండే ఉన్నాయంట పాదముద్రలు. అప్పుడు ఈ వ్యక్తి అడుగుతున్నాడు ప్రభువుని, దేవా మరి ఆ సమయంలో విడిచిపెట్టావా నన్ను? బాగా ఉన్న చోటేమో నాలుగున్నాయి, అంటే నాతో పాటు మీరు కూడా ఉన్నారు. అయితే ఇటువంటి కూరుకుపోయే ఊపి వంటి స్థలాల్లో మాత్రం చేయి విడిచిపెట్టి నన్ను ఒంటరిగా విడిచిపెట్టావా అని ఆ వ్యక్తి అడిగాడు. అప్పుడు ప్రభువారు సమాధానం ఇస్తూ, కాదు నా కుమారుడా, ఆ సమయంలో నేను నిన్ను ఎత్తి పట్టుకున్నాను, హల్లెలూయా, వాక్యం వినుచున్నా. నీవు మరి ఎటువంటి స్థితిలో ఉన్నావో దేవునికి గనక నీ మార్గమును అప్పగిస్తే, నీ పయనము దేవుని యొక్క చిత్తానుసారముగా ఉంటే, అటువంటి జిగట కలిగిన దొంగ ఊబిలు జీవితంలో ఎదురైనప్పుడు, మెట్టగా ఉన్న స్థలాలు ఎదురైనప్పుడు, మరి భయంకర పరిస్థితి ఎదురైనప్పుడు ఆయన మనలను ఎత్తుకునే దేవుడిగా ఉన్నాడు, హల్లెలూయా. తల్లిదండ్రులు చిన్న బిడ్డలను ఆ నడిపించే క్రమంలో వారు ఎంతవరకు ఈజీగా నడవగలరో, వారు ఎంతవరకు చక్కగా నడవగలరో అంతవరకే నడిపిస్తారు. కానీ కష్టమైంది ఈ మరి నా కుమారునికి లేదా నా కుమార్తెకు కష్టంగా ఉంది లేదా ఈ మార్గం సరిగ్గా లేదు అనుకున్నప్పుడు ఆ తల్లైనా ఆ తండ్రైనా వెంటనే ఆ బిడ్డల్ని ఎత్తుకుని నడవడం మనం చూస్తూ ఉంటాం. ఈ లోకపు తల్లులే, ఈ లోకపు తండ్రులే ఇంతగా శ్రద్ధ తీసుకుంటే మన పరమ తండ్రి మన పట్ల ఎంతో ప్రత్యేకమైన శ్రద్ధను కలిగి ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇటువంటి దేవుని కలిగి ఉన్న నీవు నేను మనమందరము కూడా ఎంత ధన్యులమో కదా. ఆదికాండ 34వ అధ్యాయము 1వ వచనంలో మనం చూసినట్లయితే దీనా కనబడుతుంది. యాకోబుకు ఒకే ఒక కుమార్తె ఆ దీనా. ఆ దీనా ఆ తల్లిదండ్రులతో అడుగుతుంది. ఏమడుగుతుంది అంటే, అమ్మా ఈ దేశమును ఒకసారి చూసొస్తాను, ఈ దేశపు రాజకుమార్తెలను చూసొస్తాను. అంటే ఆ అవసరమా అదంతా కూడా అంటే అనవసరమే అని చెప్పాలి. పని ఏమి ఆ పని లేక ఏమి తోచినప్పుడు మనిషికి రకరకాలైన ఆలోచనలు వస్తాయని. అందుకే ఎప్పుడు పని కలిగి ఉండాలని. అందరము కూడా చేతి నిండా పని ఉన్నప్పుడు వ్యర్థమైన ఆలోచనలు ఏవి మన దరిచారవు. అందుకే ఎప్పుడు కూడా మన చేతులతో బలముగా పనిచేయు వారముగా, మన నడుము కట్టుకొని ప్రభువు కొరకు మన కుటుంబాల కొరకు పనిచేయు వారముగా మనం ఉండాలని ప్రభు ఆశపడతా ఉన్నాడు. ఈ దీన తండ్రిని తల్లిని అడిగి మరి విహారయాత్రకు బయలుదేరింది. ఎందుకు అంటే దేశంలో ఉన్న రాజకుమార్తెలు ఎంత అందంగా ఉన్నారో, దేశం ఎంత అందంగా ఉందో చూద్దాం అనుకుంది. అయితే ఆమె వెళ్ళిన మార్గము, ఆమె తీసుకున్న నిర్ణయము ప్రభు యొక్క చిత్తము కాకపోవడం వలన ఆమె జీవితము మరి క్లిష్ట పరిస్థితుల్లో పడిపోయినది. ఆమె ఆ దేశపు మరి రాజుగారి ఆ కుమారుడు మరి ఆమెను మోహించి మరి యొక్క మరి పాప జీవితంలోకి ఆమె నెట్టివేయబడిందండి. అంటే దీనా తీసుకున్న నిర్ణయం వలన, దీనా వెళ్ళిన మార్గము వలన దీనాకు హాని కలిగినట్లుగా చూస్తా ఉన్నాం. అంత మాత్రమే కాకుండా మరి తన తండ్రికి మరి తన కుమారులు తన యొక్క అన్నదమ్ములందరికీ కూడా ఒక చెడ్డ పేరును తీసుకొచ్చినట్లుగా, వారందరూ ఆ ప్రాంతంలో నివసించలేక మరలా అక్కడ నుంచి ప్రయాణమై వేరే ప్రదేశానికి వెళ్ళిపోయినట్లుగా చూస్తా ఉన్నాం. ప్రియా యవన బిడ్డ, మరి నీ యొక్క గమ్యము నీ యొక్క ఆలోచనలు ఎట్లా ఉంటున్నాయి? చాలా సార్లు మరి విహారయాత్రలకు వెళ్ళిన వారు తిరిగి రావడం లేదు, మరి అనంత మరి లోకాల్లో కలిసిపోతున్నారు అని పేపర్లో వేస్తూ ఉంటారు. అనంత లోకాల్లో కలిసిపోరు గాని మరి ఆరని అగ్నిగుండంలోకి వెళ్ళిపోతున్నారేమో గ్రహించావా నువ్వు? చారిధామ వెళ్ళిన చాలా మంది యాత్రికులు వెనక్కి రాలేకపోయారు. చాలా మంది మరి విహారయాత్రలకంటూ సముద్ర స్నానాలకంటూ వెళ్తా ఉన్నారు. చాలా మంది యవనస్తులు వెనక్కి రాలేకపోతున్నారు. మరణము వెంటాడుతూ ఉన్నది.
అందుకే నీ యాత్రలు ఏ విధంగా ఉన్నాయి, నీ యాత్రలు దేవుని యొక్క చిత్తములో, దేవుని యొక్క అధీనములో, దేవుని యొక్క మార్గములో ఉన్నాయా సరి చూసుకోవాలంట. మరి యొక్క దేవుని యొక్క వాక్యానుసారముగా మన నడక, మన నడత, మన జీవన విధానము, జీవన శైలి ఉండాలి అని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. దినావంటి మనకు మనస్సు మరి వాక్యం వింటున్నా నీలో ఉంటే ప్రభువుకి అప్పగించు. మరి లోకమును దాని ఆశయు గతించిపోచున్నవి, కానీ దేవుని చిత్తము చేయువాడు నిరంతరము నిలుచును అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉంది. అంత మాత్రమే కాకుండా శరీరాశలు, లోకములో ఉన్నదంతయు శరీరాశలు, నేత్రాశలు, జీవకుడంబము అంతా గతించిపోయే కాలము రాబోతా ఉన్నది. చూడటానికి అంతా కూడా మరి ప్రపంచమంతా ఆహ్లాదభరితముగా కలర్ఫుల్ గా కనబడుతుందేమో, కానీ దాని వెనక ఎంతో మరి దాచబడిన అగ్నిగుండం ఉన్నది, దాని వెనక నరకాగ్ని పొంచి ఉన్నదంట. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో కూడా ఒక భక్తుడు మనకు కనిపిస్తా ఉన్నాడు. ఎవరి భక్తుడు అంటే పడిపోయిన భక్తుడు, ఆ వంకర త్రోవల్లోనికి వెళ్ళిన ఒక భక్తుడు. ఎవరాయన అంటే మనందరికీ తెలుసు, బిలాము. మరి బాలాకు రాజు ఇజ్రాయేళ్లను శపించడానికి మరి బిలామును ఆహ్వానిస్తా ఉన్నప్పుడు దేవుడు వెళ్ళవద్దు అంటున్నాడు. మరి నా చిత్తము దేవుని చిత్తము కాదు, ఎందుకంటే ఇశ్రాయేలందరూ కూడా ఆశీర్వదించబడిన వారే. ప్రియ దేవుని బిడ్డ, నీవు ఆశీర్వదించబడితే ఏ నరుడు నిన్ను శపించలేడు. ఏ రక్తము చేత నువ్వు కడగబడితే ఏ శాపము నీ మీదకు రావడానికి అవకాశమే లేదు. హల్లెలూయా. ఎందుకంటే క్రీస్తు యేసునందున వారికి ఏ శిక్షా విధి లేదు అని దేవుని వాక్యము చెప్తా ఉన్నది. దేవుని యొక్క వాక్యము నమ్మదగినది, అబద్ధమాటకు ఆయన నరుడు కాదంట. అందుకే ఈ యొక్క భాగములో బిలామును మనం జ్ఞాపకం చేసుకుంటే, బిలాము నడిచిన మార్గము అది వంకర మార్గముగా ఉన్నది, అది ధనము ఆశించిన మార్గముగా ఉన్నది. మరి బాలాకు ఇచ్చే వెండి బంగారుల కొరకు, బహుమతుల కొరకు ఆశపడిన ఆ యొక్క బిలాము త్వరపడి ఆ ఇశ్రాయేల్ని మరి ఆ శపించడానికి వెళ్తా ఉన్నాడు. అయితే దేవుడు శపించాడా అంటే శపించలేదు. బిలాము నోట శాపవచనములు రానియకుండా ఆ నోటిని తన స్వాధీనములోనికి ప్రభు తీసుకున్నట్లుగా చూస్తా ఉన్నాం. బిలాము అంటున్నాడు, మరి యాకోబులో ఏ వంకరతనము లేదు, మరి ఇజ్రాయేల్లో ఏ పచ్చడుతనము లేదు, ఆ యొక్క ఇజ్రాయేల్ ఆశీర్వదించబడిన వాడు, ఏమని శపింపగలను నేను, ఏమని వారిని మరి తిట్టగలను అని చెప్పేసి ఆ బిలాము ప్రవచిస్తూ అత్యంత దీవెనలు నీ మీదకి రాబోతున్నాయి అని శాపమునకు బదులుగా దీవెనలు పలికినట్లుగా మనం చూస్తా ఉన్నాము. అందుకే ఈ భక్తుడైన యాకోబు అంటున్నాడు, ధనవంతులకు అపేక్షించు వారు శోధనలోను ఉరిలోను పడుదురు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ యొక్క ధనవంతులకు అపేక్షించిన బిలాము మరి ఎటువంటి ఆ ప్రమాదంలో పడిపోయాడు అంటే, వీరు మరి నీరు లేని ఆ స్థలములో భయంకరమైన అగ్నిగుండములో పడిపోయినట్లుగా ఆ యొక్క పేతురు గారు తన పత్రికలో తెలియచేస్తా ఉన్నారు. అందుకే మరి మన యొక్క మార్గము ఏ విధంగా ఉండాలి, మరి మన మార్గము ఎలా మరి మనం నడవాలి అంటే, యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనంలో యేసు ప్రభు వారు అంటున్నారు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా మరి మీరు ఎక్కడికి వస్తారు అంటే పరలోకమునకు చేర్చబడతారు, నా ద్వారా మీకు ఆశీర్వాదము, నా ద్వారా మీకు నిత్య జీవము ఉన్నది అంటున్నారు. మరి యేసు ప్రభు వారే మార్గం అయినప్పుడు ఆ మార్గములో మరి నీవు నేను ఉండకపోతే వేరొక మార్గము మనం ఎంచుకున్నట్లయితే మన జీవితాలు నరకాగ్నియే కదా. ఒకసారి మరి నువ్వు ఆలోచించావా, అనాడి భక్తులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వారందరిని గురించి హెబ్రీ పత్రికలో అపొస్తలుడైన పౌలు గారు ఈ విధంగా చెప్తా ఉన్నారు. 11వ అధ్యాయము 3వ వచనంలో వారు ఏ దేశం నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకము చేసుకునవలెను. వీరందరూ జ్ఞాపకము చేసుకున్న భక్తులుగా ఆ యొక్క అధ్యాయములో రాస్తా ఉన్నారు. మరి ఆ యొక్క యాకోబు, అబ్రహాము, ఇస్సాకులు గుడారంలో నివసించిన అనుభవం అంట. ఎంతో ధనవంతులైనప్పటికీ గుడారములలో వారు నివసించారు. ఎందుకు అంటే పునాదులు కలిగిన ఏ నివాసమును
కట్టలేము పరలోకమందు అది ఉన్నది ప్రభు మార్గము తెలిసినప్పుడు ప్రభు మార్గములో మనం నడిచినప్పుడు చివరకు ఆ మార్గము నిత్య జీవానికి దారితీస్తా ఉన్నది పరలోక పట్టణమునకు దారితీస్తూ ఉన్నది దేవుడి వాక్యమును దీవించునుగాక చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా ప్రేమ గల తండ్రి దయగలిగిన ప్రభువా యేసయ్యా నీకు వందనాలు అయా నాయన నడవకూడని మార్గములలో నడిచిన అయా తండ్రి కొంతమంది భక్తుల జీవితాలను మేము చూసాం ప్రభువా అయా అబ్రహాము కూడా నాయన అయా వెళ్ళకూడని ఐగుప్తు దేశమునకు వెళ్ళినప్పుడు తండ్రి హాగరు రూపంలో గొప్ప శ్రమ ఆ తరువాత దినాలలో ఎదుర్కొన్నాడు ప్రభువా నాయన సొదొమ గొమొర్రాలకు వెళ్ళిన లోతు గారు కూడా అయా నాయన కుటుంబంలో నెమ్మది లేని పరిస్థితులు శాపగ్రస్తమైన ఆ నాయన ప్రభా వంశమునకు అయా కారకులైన అనుభవాలను ప్రభా మేము చూస్తా ఉన్నాము తండ్రి అలాగే బిలాము యొక్క జీవితంలో కూడా తండ్రి ధనమును ఆశించి వంకర త్రోవల్లో నడిచినప్పుడు నాయన అయా ఘోరమైన ప్రభా అవమానం పాలైనట్లుగా అయా నరకాగ్ని పాలైనట్లుగా చూస్తా ఉన్నాం ప్రభా అయా తండ్రి ఇటువంటి మార్గములను మాయ ముందు ఉంచిన దేవా మీకు స్తోత్రాలు వీటన్నిటిని మేము గ్రహించి ఇటువంటి మార్గములలో మేము నడవకుండా ఇటువంటి పయనము మేము చేయకుండా ప్రభా అయా తండ్రి నీ మార్గములో నడుచుటకు వాక్యం వినిచిన ప్రతి బిడ్డ అయా మీరే మార్గమని గ్రహించి మీ మార్గములో నడుచుటకు తద్వారా మీరు నిత్య జీవము నిత్య రాజ్యము ఆ పరలోక పట్టణమునకు చేరుటకు సహాయము చేయమని యేసయ్య శ్రేష్టమైన నామములో అడిగి అత్వినయముతో ప్రార్థించున్నాను తండ్రి ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించండి. మా అడ్రస్ బ్లెస్సింగ్ బెతనియా ఫెలోషిప్, సుల్తానాబాద్, తెనాలి. మా ఫోన్ నంబర్ 8106196406 మరియు 9182228416.